Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు నిజం దాచిపెట్టి టిడ్కో ఎలపాయ చంద్రబాబు ఓవర్ యాక్షన్. నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ అదేమిటంటే, నెల్లూరులో తన హయాంలో కట్టిన టిడ్కో ఎళ్ల ముందు నిలబడి చంద్రబాబు సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి జగన్కు సవాల్ విసిరారు. తాను కట్టిన లక్షలాది ఇళ్లను అధికారులకు వచ్చిన తరువాత జగన్ ఎవరికి ఇవ్వలేదని నిలదీశారు. తన హయాంలో 7.5 లక్షల ఇళ్లు కడితే జగన్ వాటిని పేదలకు ఇవ్వకుండా దెయ్యాల కొంపలుగా మార్చేశారని మండిపోయారు. ఇక్కడ చంద్రబాబు చెప్పిన దాంట్లో 2 విషయాలు మాత్రమే కరెక్ట్. మరో విషయాన్ని చెప్పకుండా దాచేశారు. వాస్తవాలు ఏంటంటే, చంద్రబాబు హయాంలో లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలైన మాట వాస్తవం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని లబ్ధిదారులకు ఇవ్వని మాట వాస్తవమే. అయితే మధ్యలో ఏం జరిగిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. 2019కి ముందు ఎన్నికలు వస్తున్నాయని హడావిడి చేసిన చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టించారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాగున్నా నెల్లూరులో గెలవడం కోసం అప్పటి మున్సిపల్ మంత్రి షీర్వాల్ టెక్నాలజీ పేరుతో ఇళ్లను వేగంగా కట్టించే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లే నిర్మాణంలో స్పీడ్ పెంచారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వస్తోందని తెలిసింది. దాంతో సామూహిక గృహప్రవేశాల పేరుతో చంద్రబాబు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు. లబ్ధిదారులకు ఇళ్లను ఇచ్చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అయితే తమకు కేటాయించిన ఇళ్లను చూసిన వారికి పెద్ద షాక్ కొట్టింది. ఎందుకంటే నిర్మించామని చెప్పుకున్న ఇళ్లకి కరెంట్, మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు లేవు. ఇవేవీ కల్పించకుండానే సామూహిక గృహప్రవేశాల పేరు చెప్పి జనాలను మోసం చేశారు. మౌలిక సదుపాయాలు లేని ఇళ్లల్లో ఎలా ఉంటామని చెప్పి లబ్ధిదారులు వాటిల్లో చేరలేదు. నిజంగానే అన్ని సౌకర్యాలతో చంద్రబాబు ఇళ్లను నిర్మించేస్తుంటే మరి తానే లబ్ధిదారులకు ఇళ్లను ఎందుకు ఇవ్వలేదు? 7.5 లక్షల ఇళ్లను తాను నిర్మిస్తే జగన్ కేటాయించలేదని గోలు చేస్తున్నారు. అది నిజమే అయితే తన హయాంలో తానే లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పగలరా?